లెక్కర్ శాండ్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దన్నది అధిష్టానం మాట రెండు విషయాల్లో వేలెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని అధినేత సూచన అయితే దీన్ని చాలామంది ఖాతరు చేయట్లేదు ఆ క్రమంలోనే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా బ్యాచ్ తయారైంది అసలు విజయవాడ సెంటర్లో లైసెన్స్ మంజూరు అయినప్పటికీ షాపు పెట్టేందుకు చాలామంది మద్యం షాపుల యజమానులు సిద్ధం కావట్లేదు ఇది ఒక ఆసక్తికర అంశంగా మారింది విజయవాడ సెంటర్లో పెట్టడం కన్నా విజయవాడ ఈస్ట్లో కానీ విజయవాడ వెస్ట్లో కానీ షాప్ పెట్టుకోవడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు దానికి కారణం బాండా బ్యాచ్ వసూలు చేసేటువంటి మామూలు లేనన్న అభిప్రాయం ఉంది దాంతోపాటుగా విజయవాడ సెంటర్లో సాగించేటువంటి వ్యవహారాల కారణంగా చాలామంది ఆందోళన చెందుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది బొండా ఉమా బ్యాచ్కి ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని చెల్లించకపోతే అక్కడ అనేక రకాలుగా ఆటంకాలు పెడతారన్న అభిప్రాయం ఉంది దాంతో అనేక మంది ఇప్పుడు అటు వెస్ట్ ఇటు ఈస్టు మళ్ళీపోతున్నారు విజయవాడ సెంటర్లో ప్రస్తుతం ప్రారంభించిన కొత్త లిక్కర్ షాపులు ఎన్ని అని చూస్తే వెస్ట్తో పోలిస్తే సగం కూడా కనిపించట్లేదు దీని వెనుక కారణం బాండావు మా బ్యాచ్ అయ్యేనన్న అభిప్రాయం ఉంది కేవలం లిక్కర్ షాపులే కాదు అన్ని విషయాల్లో కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా చెలరేకపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తుంది అనేక రకాలుగా దందాలు సాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పూర్తిగా ఎమ్మెల్యే కన్సానంలోనే ఈ వ్యవహారం సాగుతుందన్న అభిప్రాయం ఉంది దీని మీద నియంత్రించకపోతే భవిష్యత్తులో ఇది చాలా పెద్ద వ్యతిరేకత కారణమవుతుందన్న ఆందోళన టీడీపీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతుంది ఇప్పటికే లిక్కర్ బాబులు చాలామంది తమ షాపులను అక్కడ పెట్టడానికి నిరాకరించడంతో మిగిలిన వ్యవహారాల్లో కూడా అదే పంద కొనసాగే ప్రమాదం కనిపిస్తుంది దీని మీద అధిష్టానం ఏం చేస్తుంది బోండా బొమ్మని కట్టడి చేయగలరా బోండా బొమ్మని నియంత్రించి విజయవాడ సెంట్రల్ వ్యవహారాలని సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరా అన్నది ప్రశ్న వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్